హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను సింపుల్ అండ్ ఈజీగా పది నిమిషాల్లో పాస్తా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనము ఒక టమాటో ఒక ఆనియన్ ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత మనము వన్ గ్లాస్ పాస్తా వన్ మ్యాగీ మసాలా కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఇలా మనం ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి టమాటో ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిరకాయలు అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి గ్రైండ్ చేశాను అందుకే గ్రీన్ కలర్లో ఉంది ఫ్రెండ్స్ ఇలా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనము కొంచెం మనం మూత పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది మనకి పాస్తా అనేది ఇలా మనము మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనము కొంచెం ఉప్పు వేసుకుందాము మనము మ్యాగీ మసాలా వేస్తున్నాము కాబట్టి ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా మనము కొంచెం ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనము మరొకసారి బాగా ఫ్రై చేసుకుందాము మనము ఎలాంటి సాస్ యూస్ చే సాస్లు యూస్ చేయకుండా చేస్తున్నాము కాబట్టి ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ అండ్ ఈజీగా పది నిమిషాల్లో పాస్తా రెడీ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మనము మరొకసారి మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇందులోకి మనము వాటర్ యాడ్ చేద్దాము మనము వన్ గ్లాస్ పాస్తా తీసుకున్నాము కాబట్టి వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాము ఇలా వన్ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మనం తీసుకున్న మ్యాగీ మసాలా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా మ్యాగీ మసాలా వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మనము వాటర్ని బాగా మరగనిద్దాము ఇలా బాగా కలిపేసుకొని చూసారా వాటర్ బాగా బాయిల్ అయిపోయింది కదా మనం తీసుకున్న వన్ గ్లాస్ పాస్తా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనము మూత పెట్టేసుకొని వాటర్ అబ్జర్వ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచుకోవాలి ఇలా మరొకసారి మూత తీసి చూసారా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది ఇంకొంచెం వాటర్ ఉంది ఒకసారి బాగా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని వాటర్ పూర్తిగా అబ్జర్వ్ అయ్యేంత వరకు పెట్టేసుకొని దింపేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనము ఇలా రెడీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది చూసారా పాస్తా రెడీ అయిపోయింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ రెసిపీగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్